కొన్నిసార్లు మనకి తెలియకుండానే కొన్ని ప్రమాదాలని ఏరి కోరి మరీ కొని తెచ్చుకుంటాం అండ్ ఈ రోజు నేను చెప్పబోయే ఈ స్టోరీ చాలా క్రీపీగా ఉంటుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరి లైఫ్ లో కూడా జరగద్దు అని చెప్పి ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు పెళ్లి రోజు రాజు అండ్ సంధ్య వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు వాళ్ళకి పెళ్ళై నియర్లీ వన్ ఇయర్ అవుతుంది అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ లోనే వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ రాబోతుంది అప్పుడు రాజు అనుకుంటాడు ఇది ఫస్ట్ యానివర్సరీ కదా సంధ్యకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి తనకి ఏదైనా ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు కరెక్ట్గా అదే టైంకి ఒకరోజు సంధ్య రాజుతో చెప్పిన కొన్ని మాటలు గుర్తుకొస్తాయి సంధ్య చిన్న పిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళింది అక్కడ ఫస్ట్ టైం తను రాబిట్ మాంసాన్ని తిన్నది తనకు ఆ టేస్ట్ చాలా బాగా నచ్చింది దాని తర్వాత ఇంకెప్పుడు కూడా తను రాబిట్ మాంసాన్ని తినలేదు తను ఒక్కసారి తినాలని ఉందని చెప్పి ఒక రోజు రాజుతో చెప్పింది ఆ మాటలు గుర్తుకు రాగానే రాజు అనుకుంటాడు సరే ఈసారి యానివర్సరీ రోజు ఆ నైట్ డిన్నర్ కి ఖచ్చితంగా తనకి ర్యాబిట్ మాంసాన్ని తీసుకొచ్చి తినిపించాలనుకుంటాడు సో ప్లాన్ ప్రకారం తన వైఫ్కి తెలియకుండా తన ఫ్రెండ్తో పాటు ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇలా ర్యాబిట్స్ని పట్టుకుంటారు అనమాట అడవిలోకి వెళ్ళి వాళ్ళ హెల్ప్ తీసుకుని ఒక అడవిలోకి వెళ్ళి అక్కడ చాలాసేపు కష్టపడి ఒక ని పట్టుకున్నారు ఆ ర్యాబిట్ని పట్టుకున్న తర్వాత ఒక టూ డేస్ అయింది ఆ నెక్స్ట్ డేనే వీళ్ళ ఫస్ట్ యానివర్సరీ ఆ రోజు మార్నింగ్ లేచారు ఫ్రెష్ అయ్యారు గుడికి వెళ్ళారు గుడి నుంచి రిటర్న్ అయిన తర్వాత రాజు సంధ్యని ఇంటి దగ్గర వదిలేసి నేను ఈవినింగ్ కల్లా వచ్చేసాను కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అని చెప్పి తన వర్క్ పైన తన బయటికి వెళ్ళిపోతాడు తన పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ వచ్చేసరికల్లా సంధ్య రెడీగా ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి బయటికి బయలుదేరతారు అలా వాళ్ళిద్దరూ రోడ్ పైన కార్ వెళ్తూ ఉన్నప్పుడు కార్లో మంచి రొమాంటిక్ సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి చుట్టూ కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉంది అప్పుడు రాజు సంధ్యతో అంటాడు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఊరికి చాలా దూరంలో ఉన్న ఒక చిన్న ఫామ్ హౌస్ దగ్గరికి ఒక టూ డేస్ అంతా మర్చిపోయి ప్రశాంతంగా మనం అక్కడ హ్యాపీగా టైంని స్పెండ్ చేయబోతున్నామని చెప్పగానే సంధ్య చాలా సంతోషిస్తుంది అంతేకాదు నీకు ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పి సంధ్యతో అనగానే తను చాలా ఎక్సైట్ అవుతుంది వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ సిటీ ఏరియాని దాటేసి వాళ్ళు ఎక్కడైతే వెళ్లాలో ఆ ఫామ్ హౌస్ కి ఆ రూట్ లోకి వెళ్లారు ఆ రూట్ మొత్తం ఒక ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది చుట్టూ చెట్లుంటాయి మధ్యలో రోడ్ ఉంటుంది అక్కడ ఎవ్వరూ కూడా ఎక్కువగా జనాలు ఉండరు అలా డ్రైవ్ చేసుకుంటూ పాటలు వింటూ ఆ ఫార్మ్ హౌస్ దగ్గరికి రీచ్ అయిపోయారు వాళ్ళు రీచ్ అయిపోయేసరికల్లా బాగా చీకటిగా అయిపోయింది ఆ ఫామ్ హౌస్ కి రీచ్ కాగానే అక్కడ ఉండే పర్సన్ గేట్ ఓపెన్ చేసి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్లాడు ఆ తర్వాత వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ ఏర్పరిచి వాళ్ళకన్నీ చూపెట్టేసి తను పడుకోవడానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెష్ అయ్యారు బయటకు వచ్చి కూర్చున్నారు ఫామ్ హౌస్ కి ముంగట చాలా స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ దగ్గర ఒక ఉయ్యాల లాగా ఉంటుంది ఆ ఉయ్యాలకి ముందు వీళ్ళు చలి మంట వేసుకున్నారు అండ్ అంతేకాకుండా ఆ మంటకి కొంచెం దూరంలోనే తినడానికి ఒక టేబుల్ ని సిద్ధం చేశాడు కొంతసేపు అయిన తర్వాత సంధ్య కళ్ళకి కర్చి కట్టేసి ఆ డిన్నర్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు తన ముందు ఆ రాబిట్ మాంసాన్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత తన కళ్ళ గంతలు ఓపెన్ చేశాడు తన ముందు నా రాబిట్ కూరని చూడగానే తను బాగా సంతోషించింది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు మొత్తం తినేసిన తర్వాత కళ్ళు మూసుకోమని చెప్పి తన వెనక్కి వెళ్లి తన మెడలో ఒక చిన్న నెక్లెస్ ని పెట్టాడు తన మెడలో వేసిన ఆ చిన్న గోల్డ్ చైన్ ని చూసి తను చాలా ఎక్సైట్ అయింది వాళ్ళిద్దరు కూడా హక్ చేసుకున్నారు ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లారు ఆ నెక్స్ట్ టూ డేస్ వాళ్ళిద్దరు కూడా అదే ఫార్మ్ హౌస్ లో టైం ని స్పెండ్ చేశారు ఆ టూ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మిట్ట మధ్యాహ్నం పూట వాళ్ళు ఇంటికి బయలుదేరదాం అని చెప్పి కార్ ని రెడీ చేస్తూ ఉంటారు ఫామ్ హౌస్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే వాళ్ళు చుట్టూ చుట్టూ కూడా చెట్లున్నాయి మిడిల్లో ఒక రోడ్ ఉంటుంది చాలా లాంగ్ రోడ్ అనమాట అక్కడ నుంచి ఒక వన్ అవర్ ట్రావెల్ చేస్తే అప్పుడు కానీ వాళ్ళు సిటీలోకి వెళ్ళలేరు సో ఆ రోడ్ నుంచి ఇలా వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వాళ్ళకి దూరంగా ఎవరో ఒక లేడీ రెడ్ కలర్ శారీ వేసుకుని వాళ్ళకి లిఫ్ట్ అడుగుతూ కనిపించింది సంధ్య ఆ లిఫ్ట్ అడుగుతున్న లేడీని చూసి ఏమండి ఎవరో లేడీ అక్కడ ఉంది మనం లిఫ్ట్ ఇద్దాము లిఫ్ట్ అడుగుతున్నట్టు ఉంది ఈ ఫారెస్ట్ ఏరియాలో ఎలా ఉంటుంది తను మనం తీసుకుని వెళ్ళి ఎక్కడ దిగుతుందో దింపేద్దామని అంటే రాజు అంటాడు మనకెందుకు అవన్నీ వద్దులే అలాంటివి ఇట్లాంటి ప్లేసెస్లో అదంతా కరెక్ట్గా ఉండదు ఎవరో మనకు తెలియదు కదా అని చెప్పి అనగానే అబ్బా పర్లేదు ఏం కాదు ఒకసారి అయితే ఆపి అడుగుదాం ఏంటో అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కార్ని ఆపుతారు ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా కనిపించింది రెడ్ కలర్ శారీలో కళ్ళకి కాటుక ఒంటి నిండా నగలు తన జడలో మల్లెపూలతో పాటు ఆ జడ చాలా పొడుగ్గా ఉంది ఆ జడకి చివర జడగంటలు కూడా ఉన్నాయి ఆ అమ్మాయి చూడ్డానికి అచ్చం ఒక కొత్త పెళ్లి కూతురులాగా వాళ్ళకి కనిపించింది ఆ కార్ ఆగిన వెంటనే తను స్లోగా ఆ విండో దగ్గరికి వెళ్ళి నన్ను కొద్దిగా ఇక్కడి వరకు డ్రాప్ చేస్తారా ఆ హైవే రాగానే నేను అక్కడ దిగేసి మా ఇంటి దగ్గరికి వెళ్తాను అక్కడ నుంచి మా ఇల్లు దగ్గర అవుతుంది అని వాళ్ళతో రిక్వెస్ట్ చేయగానే కార్ లో కూర్చోమని చెప్పారు అలా తను కార్ లో కూర్చున్న తర్వాత సంధ్య తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది కానీ తను ఒక్క జవాబు కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పట్లేదు సరే తను ఏం అడిగినా సరే సమాధానం కరెక్ట్ గా చెప్పట్లేదని వాళ్ళు కూడా అడగడం మానేశారు ముగ్గురు కూడా కార్ లో కూర్చుని ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉంది ఆ రోడ్ అంతా కూడా ఆ కార్ మొత్తం కూడా ఆ మల్లెపూల సువాసనతో నిండిపోయింది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత కార్ ఇక్కడ ఆపేసేయండి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళ కార్ దిగేసింది అలా కారుని వాళ్ళు కొంచెం ముందుకి డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు సంధ్య ఆ అమ్మాయిని చూడ్డానికి వెనక్కి తిరిగింది కానీ అక్కడ తనకి ఆ అమ్మాయి కనిపించలేదు వెంటనే రాజుతో చెప్పింది ఆ అమ్మాయి నాకు అసలు కనిపించలేదండి ఇప్పుడే కదా దిగింది అని అంటే సరే ఎటోకటి వెళ్ళుంటుందిలే నువ్వు చూసి ఉండవు కదా అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ రోజు సాయంత్రం కల్లా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు తిన్నారు పడుకున్నారు కరెక్ట్గా టైమ్ వన్ థర్టీ అవుతుంది రాజుకి సడన్గా మెలకు వచ్చింది తీరా చూస్తే సంధ్య తన పక్కన లేదు ఎక్కడికి వెళ్ళిందిరా అనే టెన్షన్లో బయటికి వెళ్ళి హాల్ దగ్గరికి చూడగానే అక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది ఆ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఫుడ్ని ఎన్నో సంవత్సరాల నుంచి అసలు తిండి లేని వ్యక్తులు ఉంటారు కదా ఆ విధంగా ఆ ఫుడ్ని ఇష్టం వచ్చినట్టు రెండు చేతులతో తను తింటున్నట్టుగా కనిపించింది అలా తినడం చూసి రాజు చాలా భయపడ్డాడు ఏంటి ఇప్పుడు దాకా తినింది కదా మళ్ళీ ఎందుకు అలా తింటుందని చెప్పి తనని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఏమో నాకు బాగా ఆకలేసింది అని చెప్పి తిన్నానని తను ఏదో సమాధానం చెప్పి అక్కడ నుంచి బెడ్రూమ్ వెళ్ళిపోయి తను అక్కడ పడుకుంటుంది ఏంటి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది సర్లే ఆకలేసి ఉంటుందేమో అని చెప్పి రాజు కూడా వెళ్ళి ఆ బెడ్రూమ్లో లో పడుకున్నాడు ఆ నెక్స్ట్ డే తను లేచాడు ఆసిటీస్ గా తను వర్క్ చేసుకోవడానికి బయటకు వెళ్ళిపోయాడు వర్క్ అంతా పూర్తి చేసుకుని ఈవినింగ్ ఇంటికి వచ్చి చూసేసరికల్లా సంధ్య అక్కడ కనిపించలేదు వెంటనే తన ఫోన్ కి కాల్ చేసాడు కానీ ఫోన్ ఏమో ఇంట్లోనే ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేస్తాడు ఎక్కడికి కూడా సంధ్య రాలేదని వాళ్ళు చెప్పడంతో టెన్షన్ పెరిగిపోయి చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా తిరిగేస్తూ తిరిగేస్తూ ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని వెతుకుతూ ఉంటాడు ఎంతకీ కనిపించకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ని ఫైల్ చేద్దాం అనుకుంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు అంటారు మిస్సింగ్ కంప్లైంట్ని తీసుకోవాలంటే ఇలా కొన్ అవర్స్ పాటు వెయిట్ చేయాలి అప్పుడు కూడా తిరిగి రాకపోతే అప్పుడు మేము మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేస్తామని చెప్పగానే సరే అని వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత తన ఫ్రెండ్ ని తీసుకుని లోకల్లో ఉండే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా వాళ్ళ ఇంటి దగ్గరలో అక్కడ సీసీటీవీస్ ఉంటాయి కదా వాటిల్లో తనెక్కడైనా కనిపిస్తుందేమో అని చెప్పి వెతకడం స్టార్ట్ చేస్తాడు అలా వెతుకుతూ వెతుకుతూ కొన్ని సీసీటీవీ ఫుటేజ్ లో చూసినప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్ లో తన వైఫ్ నైటీ వేసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళడం కనిపించింది ఆ ఏరియాకి వెళ్తాడు మొత్తం వెతుకుతాడు కానీ తను ఎక్కడ కూడా కనిపించదు అలా టూ డేస్ అవుతుంది పోలీసులు ఆ కంప్లైంట్ని తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా వెతకడం స్టార్ట్ చేస్తారు ఒకవైపు పోలీసులు వెతకడం స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వెతుకుతూ ఉంది ఒకవైపు రాజు తిండి తిప్పలు లేకుండా ఇరవై నాలుగు గంటలు వెతుకుతూనే వెతుకుతూనే ఉన్నాడు అలా ఒక వారం రోజులు గడిచాయి అయినా కూడా తను ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికి అర్థం కాలేదు అలా ఎయిత్ డే నైట్ ఫుల్ వర్షం పడుతూ ఉంది రాజు తన కార్లో వైఫ్ని వెతకడానికి బయటికి వెళ్ళి అలసిపోయి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నాడు ఫుల్ చీకటిగా ఉంది ఆ వర్షం పడుతుంది వాళ్ళ గేట్ దగ్గరికి ఇలా వెళ్తూ ఉన్నాడు ఆ కార్ హెడ్లైట్స్ వెలుతురు ఉంటుంది కదా ఆ వెలుతురులో వాళ్ళ గేట్ దగ్గర ఎవరో ఒక లేడీ కూర్చున్నట్టుగా కనిపించింది ఆ లేడీ హెయిర్ మొత్తం ఇలా ముందుకు విరబోసుకుని ఆ గేట్ ముందు ఇలా ఇలా ఊగుతూ కనిపించింది తను వేసుకున్న డ్రెస్ చూసి తన భార్య నైటీ ఏదైతే ఉందో అదే నైటీ అని తను వెంటనే గుర్తుపట్టి కార్ దిగి అక్కడికి వెళ్ళి తన ఫేస్ నిలా చూడగానే అక్కడ సంధ్య కూర్చునుంది అలా తన దగ్గరికి వెళ్ళగానే సంధ్య రాజుని ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేసింది అలా ముద్దు పెట్టుకుంటూ పెట్టుకుంటూ తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది తన బాడీ మొత్తం ఫుల్ ఫీవర్ తో కాలిపోతూ ఉంది వెంటనే తనని అదే కార్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చేశాడు వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేశాడు సంధ్య వాళ్ళ మదర్ హాస్పిటల్ కి రీచ్ అయ్యారు సంధ్యతో పాటు అక్కడే కొద్ది రోజులు ఉన్నారు ఆఫ్టర్ టూ డేస్ తర్వాత డాక్టర్ వచ్చి ఎటువంటి ప్రాబ్లం లేదు అని తనని ఇంటికి పంపేశారు ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళ మదర్ అక్కడే ఉన్నారు ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఆ తర్వాత అంతా కరెక్ట్గా ఉండడంతో వాళ్ళ మదర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా రోజు రాజు అడుగుతాడు ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు వారం రోజులు కనపడకుండా ఏం చేశావు నువ్వు ఇదే నైటీలో ఎక్కడని తిరిగా నువ్వు అని సంధ్యతో అడగగానే తనంటుంది నాకేం గుర్తుకు లేదండి నేను ఇలా ఇంట్లో ఉన్నాను నాకు ఏమైందో తెలియదు లేచి చూసేసరికల్లా మళ్ళీ మన గేట్ ముందు నేను కూర్చుని ఉన్నాను ఎన్ని రోజులు అయిపోయిందని చెప్పి మీరు చెప్తేనే కానీ నాకు తెలియదని రాజుతో అంటుంది సరే తన హెల్త్ కూడా అంత బాగాలేదని చెప్పి ఈ క్వశ్చన్ని ఎక్కువగా అడగకుండా నార్మల్ గా ఉండడం స్టార్ట్ చేశాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ రాజు వాళ్ళ ఇంటికి తన చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ వచ్చాడు వచ్చి నాకు ఇలా పెళ్లి కుదిరింది అని పెళ్లి కార్డు వాళ్ళ చేతిలో పెట్టి మీరు తప్పకుండా రావాలని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు టీ తాగుతూ ఉన్నారు ఇంతలో సంధ్య అంటుంది పెళ్లి కుదిరింది బానే ఉంది కానీ పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాల్లో ఇంతకు ముందు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా ఇలా అడగగానే వాళ్ళిద్దరు కూడా షాక్ అయ్యారు ఇలా ఎందుకు అడిగింది అని చెప్పి రాజుకి ఏం అర్థం కాలేదు ఆ తర్వాత ఆ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రాజు తనని గట్టిగా అరిచి ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు మైండ్ పోయిందా ఏం క్వశ్చన్స్ అవన్నీ అని చెప్పి అడగగానే తను ఏం మాట్లాడకుండా నవ్వుతూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది రాజుకి తన బిహేవియర్ కొద్ది రోజుల నుంచి చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది ఆ తర్వాత రాజు తన పైన కొద్దిగా కోపంగానే ఉన్నాడు కానీ నార్మల్గానే అనుకుని తన పనులపైన తను డైలీ వర్క్కి వెళ్ళేవాడు ఇంటికి వచ్చేవాడు కొన్నిసార్లు ఇంటికి వచ్చి చూసేసరికల్లా తను ఇంట్లో ఉండేది కాదు బాగా టెన్షన్ పడేవాడు మళ్ళీ తను రిటర్న్ వచ్చేసేది కొద్దిసేపట్లో ఎక్కడికి వెళ్ళావని అడిగితే చెప్పేది కాదు ఇదే విధంగా చేస్తూ ఉండడంతో ఒకరోజు తను ఆఫీస్కి వెళ్ళినట్టే వెళ్ళాడు కానీ తనని ఫాలో అవుదామని చెప్పి తను బయటికి వెళ్ళే టైం దాకా వెయిట్ చేసి తను బయటికి వెళ్ళగానే తనకి తెలియకుండా వెనకాలే వెళుతూ వెళ్తూ వెళ్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆటో పర్సన్ని తను మీట్ అయ్యింది ఆ ఆటోలో ఎక్కి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ కనిపించింది అంటే అది ఓపెన్ ప్లేస్ లాగానే ఉంది అక్కడ ఒక చిన్న మంచం లాగా వేసింది ఆ ఆటో అతను అక్కడికి వెళ్ళి ఆపేశాడు ఆపిన తర్వాత అక్కడికి మొత్తం ముగ్గురు వ్యక్తులు వచ్చారు ఆ ముగ్గురు వ్యక్తులు మధ్యలో తను కూర్చుని వాళ్ళ పైన పడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇది చూసిన రాజు చాలా షాక్ అయ్యి అక్కడికి వెళ్ళి సంధ్యాని గట్టిగా చంప పైన కొట్టి అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి నువ్వు చేస్తున్న పని అని తనపై గట్టిగా అరిచాడు రాజు ఎంత అరిచినా సరే ఇంత కూడా భయపడకుండా నవ్వుతూ అలానే నిల్చుని కనిపించింది సంధ్య అలా నవ్వడం చూసి రాజుకి చాలా కోపం వచ్చింది ఆ తర్వాత రాజు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే సంధ్యాని లోపలే పెట్టి ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయేవాడు అలా ఒక రోజు సంధ్యాని ఇంట్లోనే పెట్టి తాళం వేసి బయటికి వెళ్లిన తర్వాత తను బిల్డింగ్ పైకి వెళ్లి ఒంటి ఎటువంటి డ్రెస్ లేకుండా మ్యూజిక్ పెట్టుకుని ఎగరడం చుట్టుపక్కల ఉన్న జనాలు చూసి వెంటనే రాజుకి కాల్ చేయగానే అతను జాబ్ దగ్గర నుంచి వెంటనే వచ్చేసి సంధ్యని ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు తన అలా ఎందుకు స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుందో అస్సలు అర్థం కాలేదు రాజుకి టెన్షన్ పెరిగిపోతూ ఉంది సరే అని తన మెంటల్ కండిషన్ ఏదైనా బాగాలేదేమో సడన్ గా ఏమైనా అయ్యిందేమో అని ఒక డాక్టర్ ని చూసి ఆ డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్తాను రెడీ అయి రా అంటే తను లోపలికి వెళ్లి రెడీ అయి బయటికి వచ్చింది తనని చూసి రాజు షాక్ అయ్యాడు ఏ రోజైతే వాళ్ళ యానివర్సరీ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చారు కదా అదే విధంగా తను రెడీ అయి బయటకు వచ్చింది తనని అలా చూసి కొద్దిగా భయపడ్డాడు అయినా సరే అతను కార్ తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ దాకా వెళ్లారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత అంతా నార్మల్ గానే ఉందని చెప్పి డాక్టర్ చెప్తే వాళ్ళు మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయారు రాజు కనిపించింది ఇదేదో కరెక్ట్ గా లేదు అని చెప్పి వెంటనే అతనికి తెలిసిన ఒక పండితుడికి కాల్ చేసి ఒకసారి మీరు మా ఇంటికి రావాలని చెప్పి తనతో అడగగానే వెంటనే ఆ పండితుడు కూడా వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆ పండితుడు వచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురు కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు ఇటువైపు ఉన్న సోఫాలో రాజు అండ్ సంధ్య కూర్చుని ఉన్నారు దానికి ఆపోజిట్లో ఆ పండితుడు కూర్చున్నాడు వచ్చినప్పటి నుంచి సంధ్య చేస్తున్న ఆ విచిత్ర ప్రవర్తనని చూస్తూ ఉన్నప్పుడు సంధ్య అంటుంది ఏ నీకు అంత నచ్చానా అలా చూస్తున్నావు నన్ను అని అనగానే రాజు తన తలని కొట్టుకుని ఆ పండితుడిని బయటికి తీసుకుని వెళ్తాడు బయటికి తీసుకుని వెళ్ళి ఇదే సార్ పరిస్థితి ఆ రోజు మేము అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇలా వింత వింతగా చేస్తుంది అన్నీ కూడా చెడు పనులే జరుగుతున్నాయి మాకు ఆ రోజు ఒక లేడీ మా కార్ ఎక్కింది అదే విధంగా మొన్న సేమ్ యాజ్ టీజ్గా తను రెడీ అయి బయటికి రాగానే నేను షాక్ అయ్యాను అప్పుడే నాకు అర్థమైంది ఏదో కరెక్ట్గా లేదని వెంటనే మీకు కాంటాక్ట్ అయ్యాను అని చెప్పగానే సరే ఒకసారి మనం కార్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ పండితుడు కార్ దగ్గరికి వెళ్ళి నా ఇంటి దగ్గర డ్రాప్ చేయి నీకు అన్ని చెప్తాను దారిలో అని వాళ్ళిద్దరూ కూడా కార్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉన్న దారిలో ఆ పండితుడు అడుగుతాడు మీ ఆవిడ మెళ్ళలో ఉన్న గోల్డ్ చైన్ ఎక్కడిది అని అంటే సార్ అది మా ఫస్ట్ యానివర్సరీకి నేనే తనకి గిఫ్ట్ ఇచ్చానని తనతో చెప్పగానే అదే సార్ ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చి ఇచ్చారంటే అంటే నేను ఫారెస్ట్కి తన కోసం ర్యాబిట్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు దగ్గర నాకు ఒక బాక్స్ కనిపించింది ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఈ గోల్డ్ చైన్ కనిపించింది చూడగానే ఇది ప్యూర్ గోల్డ్ లాగా అనిపించి నేను తనకి గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుందని నా పాకెట్లో వేసుకుని తీసుకొచ్చేసాను సార్ అంటాడు అప్పుడు ఆ పండితుడు చాలా కోపడ్డాడు ఇదంతా కూడా ఆ గోల్డ్ చైన్ వల్లే జరుగుతుందని రాజుతో చెప్తాడు సరే ఈ రోజు నైట్ తను పడుకున్న తర్వాత ఆ గోల్డ్ చైన్ ని తనకి తెలియకుండా తీసుకునరా అని చెప్తాడు నువ్వు అలా తీసుకొస్తున్న సమయంలో వెనక నుంచి ఎవరైనా నీ పేరు పెట్టి పిలిస్తే అస్సలు తిరగకు ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా సరే నువ్వు వెనక్కి తిరగకుండా నా దగ్గరికి ఆ చైన్ని తీసుకురా అని చెప్తాడు అదేవిధంగా ఆ రోజు నైట్ నిద్రపోయిన తర్వాత తన భార్య మెడలోంచి ఆ గోల్డ్ చైన్ని తీసుకుని కారు డిక్కీలో ఒక బాక్స్లో దాన్ని పెట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంతలో తన వెనక సీట్లో ఎవరో కూర్చుని తన పేరును పిలుస్తూ వెనక్కి తిరుగు రాజు వెనక్కి తిరుగు ఇది నేనే అంటూ అలా ఎంత పిలిచినా రాజు వెనక్కి తిరగకపోవడంతో రాజు భుజం పైన ఎవరో చేయి పెట్టి ఇలా అంటున్నట్టుగా అనిపించింది రాజుకి ఎంత భయం వేసినా సరే ఆ పండితుడు చెప్పినట్టుగా వెనక్కి తిరగకుండా స్లోగా డ్రైవ్ చేస్తూ అతని దగ్గరికి రీచ్ అయ్యాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గోల్డ్ చెన్ని తీసుకొచ్చి ఆ పండితుడి దగ్గరికి పెట్టగానే అతను దానికి కొన్ని పూజలు చేస్తాడు ఆ పూజలు చేసిన తర్వాత తనంటాడు ఇప్పుడు ఏదైతే ఈ షేప్ లో ఉందో దీన్ని ఈ షేప్ లోంచి వేరే షేప్ కి మార్చాలి దీని రూపాన్ని మనం పోగొట్టాలని చెప్పి దాన్ని కరిగించమంటాడు ఆ బంగారు చెన్ని కరిగించి ఒక చిన్న కాయిన్ లాగా మార్చి దాన్ని ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ చెట్టు తొర్రలో దాన్ని పెట్టమంటాడు ఆ తర్వాత మీకు ఎటువంటి సమస్య ఉండదు మీకే కాదు ఎవరికి ఎటువంటి సమస్య ఉండదని చెప్పి రాజుతో అంటాడు అప్పుడు రాజు అడుగుతాడు ఇంతకీ గోల్డ్ చైన్ వల్ల ఇదంతా ఎందుకు జరిగింది ఒక చిన్న గోల్డ్ చైన్ కదా అది అసలు కారణం ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ పండితుడు అంటాడు ఆ గోల్డ్ చైన్ ఒక అమ్మాయిది ఆ అమ్మాయి ఒక వేష్య అంటే తన ఒక ప్రాస్టిట్యూట్ తనకు సంబంధించింది ఈ గోల్డ్ చైన్ ఆ గోల్డ్ చైన్ తో పాటు తన ఆత్మ అటాచ్ అయి ఉంది అందుకే అది పెట్టుకోగానే మీ వైఫ్ ఆ విధంగా బిహేవ్ చేసింది అని రాజుతో అంటాడు ఆ తర్వాత రాజు అతను చెప్పిన విధంగానే చేస్తాడు చేసిన తర్వాత వాళ్ళు ఉండే ఆ ఏరియా నుంచి షిఫ్ట్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్తారు ఆ తర్వాత నుంచి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఎటువంటి సమస్య వాళ్ళ లైఫ్లో లేదు ఎవరికైనా సరే ఎప్పుడైనా రోడ్ పైన ఇలాంటి వస్తువులు కానీ ఏదైనా డబ్బులు కానీ కనిపిస్తే వాటిని తీసుకోకండి ఎవరికి తెలుసు ఏం జరుగుతుందో సో ఇది రాజుకి జరిగిన స్టోరీ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ ఇక్కడ పక్కనే హనుమాన్ వర్సెస్ ఈవిల్ స్పిరిట్ అని ఒక స్టోరీ ఉంటుంది ఇంతవరకు దాన్ని చూడకపోతే వెంటనే చూసేయండి